పదవి చేపట్టిన వారికి రాజకీయంగా ఇబ్బందులుంటాయని సెంటిమెంట్ ఉండేది. కానీ ఆ సెంటిమెంట్ ఇప్పుడు బ్రేక్ అయింది. రెండోసారి అదే శాఖ మంత్రిగా ఆ నేత నియమితులయ్యారు. ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారు? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. రాజకీయ నేతలకు సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అయితే ఆ సెంటిమెంట్లకు అతీతంగా నిలిచిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఒకరుగా నిలిచారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించడం ద్వారా ఇంద్రకరణ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. దేవాదాయ శాఖకు మంత్రిగా రెండోసారి ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. దేవుడి గుళ్లకు మంత్రిగా పనిచేసిన వారు తర్వాత కాలంలో రాజకీయాల్లో రాణించలేరన్న అభిప్రాయాన్ని ఆయన తిరగరాశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న నాయకుల్లో అందరికంటే సీనియర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా పరిషత్ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే టీ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్ గా కొనసాగారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని ఇంద్రకరణ్ రెడ్డి ఆశించారు. అయితే ఆయనకు అదృష్టం దక్కలేదు. తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ లో కొనసాగలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వీడారు. దీంతో రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. క్రమంలో సొంత నియోజకవర్గమైన నిర్మల్లో పట్టుకోల్పోకుండా సొంత బలాన్ని పెంచుకున్నారు. 2014 సాధారణ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన బరిలో దిగారు. సంచలన విజయం సాధించారు. ఆయనతో పాటు సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన శిష్యుడు కోనేరు కోనప్ప కూడా గెలుపొందారు. అటు తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ ఆహ్వానం మేరకు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఇంద్రకరణ్ కు చోటు లభించింది. గృహ నిర్మాణ న్యాయ శాఖలకు మంత్రిగా ఎంపికయ్యారు. అయితే ఇటీవల ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి గెలవడం అసాధ్యమన్న ప్రచారం జోరుగా సాగింది. దేవాదాయ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలవలేదంటూ ఒక సెంటిమెంట్ ను కూడా ప్రయోగించారు. ఈ తరుణంలో ఇంద్రకరణ్ రెడ్డి కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే తనదైన వ్యూహంతో పోలింగ్ నాటికి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్ చేశారు. అసాధ్యం అనుకున్న గెలుపును సుసాధ్యం చేసుకున్నారు. అధినాయకత్వం ఆశీస్సులు, ప్రజలు అండుంటే ఎలాంటి సెంటిమెంట్ అయినా బ్రేక్ చేయొచ్చని నిరూపించారు. ఈ మాట ఆయన అనుచరులు కూడా ఘనంగా చెప్పుకుంటున్నారు. నిజానికి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన నేతలు తర్వాత కాలంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ శాఖ నిర్వహించిన పలువురు నేతలు రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. 1983 నుంచి సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాపించింది. ఆ ఏడాది ఎన్టీఆర్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన యతిరాజారావు మొదలు ఆ తర్వాత కాలంలో ఆ శాఖ నిర్వహించిన సింహాద్రి సత్యనారాయణ, దామచర్ల ఆంజనేయులు, దండు శివరామరాజు, ఎం సత్యనారాయణరావు, జేసీ దివాకర్ రెడ్డి, జువాడ రత్నాకర్ రావు, గాది వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. వీరిలో కొందరు తదుపరి ఎన్నికల్లో ఒడ్డెక్కడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. కొంతమందికి అయితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. దీంతో దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన వారికి ఫ్యూచర్ ఉండదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వంలో దేవాదాయ శాఖపై ఇలాంటి చర్చ సాగింది. అయినా నాటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖతో పాటు గృహ నిర్మాణ న్యాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా అసెంబ్లీ రద్దయ్యే వరకు మంత్రిగా కొనసాగారు. గతంలో ఉన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ నిర్మల్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోసారి కేసీఆర్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈసారి కూడా తనకు పాత శాఖనే కట్టబెట్టడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తానని అంటున్నారు. దేవుడికి సేవ చేసే భాగ్యం రెండోసారి కలగడం
తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఇంద్రకరణ్ చెబుతున్నారు. మొత్తానికి దాదాపు 36 ఏళ్లుగా రాజకీయ వర్గాల్లో పాతుకుపోయిన దేవాదాయ శాఖ సెంటిమెంట్ను ఆయన బ్రేక్ చేశారు.